Hi friends, welcome back to my channel Kusma's Kitchen. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా బాగున్నానండి. వాతావరణం చాలా చల్లగా అయిపోయింది కదా. రోజు వర్షం పడుతుంది. చాలా బాగుంది వాతావరణం. సాయంత్రం పూట వర్షం పడగానే అబ్బా ఈ టైం లో ఏదైనా తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా. ఏం తినాలనిపిస్తుంది? గబుక్కుని మనం గుర్తుకొచ్చేది పకోడీలు. టైం తొందరగా అయిపోయే టిఫిన్ ఏంటంటే పకోడీలు అన్నమాట. గబ గబ పకోడీలు చేసుకుని తింటే బాగున్ను అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలోచన రాగానే వెంటనే పకోడీలు చేసుకుని తింటాం కదండి. అలాగే ఈజీగా ఇంకొక ఐటెం ఉందండి, అదేంటంటే పల్లి పకోడీ. పల్లి పకోడీ కూడా చాలా బాగుంటుందండి. ఈరోజు నేను వచ్చేసి ఈ రెండు రెసిపీలతో చేసినటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరి మీకు నేను చేసినటువంటి ఈ రెండు రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి మీ రిలేటివ్స్కి, బంధువులకి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే గంట సింబల్ వస్తుందండి, గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఆ వెంటనే ఆల్ అని వస్తుందండి, దాన్ని కూడా క్లిక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఈ మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. దాంట్లోకి తరిగి ఉంచుకునేటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత మెత్తగా చిదగొట్టి ఉంచుకునేటువంటి అల్లం ముక్కలను కూడా వేసేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసి ఉంచుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. తర్వాత ఈ కరివేపాకు నంతను కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ బౌల్తో శనగపిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు పావు కప్ అంతా బియ్యపిండి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, వాము, సోంపు కలిపినటువంటి ఈ పౌడర్ వేస్తున్నాండి. ఈ మూడు కలిపి వేపుకుని పౌడర్ చేసుకుని ఉంచుకుంటాను నేను. ఇప్పుడు ఈ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్కు తగ్గ ఉప్పు వేసుకోవాలండి. ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కారం సరిపోని వాళ్ళు ఎండు కారం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమానంతను కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. మరీ గట్టిగా కూడా కలుపుకోకండి. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండిలు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ కాగుతుండగా కొద్దిగా కాగినటువంటి ఆయిల్ మనం ఈ పిండి బ్యాటర్లో వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకుంటే మనకి పకోడీలు బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. పకోడీలు చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇంక ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. వేడివేడి ఉల్లి పకోడీ రెడీ అయిపోయిందండి. అబ్బా టేస్ట్ అదిరిపోద్దండి. కారం కారంగా కరకరలాడుతూ, మరి మీకు తినాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా పల్లి పకోడీ చూసేద్దామా. ముందుగా ఈ మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి కొద్దిగా పల్లీలు వేసుకున్నానండి. ఈ పల్లీల్లోకి ఈ బౌల్తో శనగపిండి వేస్తున్నాను. దాంట్లోకి కొద్దిగా బియ్యపిండి వేసుకోవాలండి.
పిండిలోనే జీలకర్ర వాము సోంపు కలిపినటువంటి ఈ పౌడర్ కూడా కొద్దిగా వేసాను. ఆ తర్వాత అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకోవాలండి. కారం తినేవాళ్ళని బట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పకోడీలకి ఏ విధంగా కలుపుకున్నామో అదే విధంగా కలుపుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ మనం ఈ బాండీలో వేసుకోవాలి. నూనె కాగుతుండగా చూడండి, పకోడీలు వేసుకున్నట్లే మరి ఈ పల్లి పకోడీని కూడా ఈ విధంగా వేసుకోవాలి. పకోడీలు గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా, మనం ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. ఈ పల్లి పకోడీ వేడివేడిగా కాకుండా చల్లారినాక చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. కరకరలాడుతూ మంచి టైం పాస్ స్నాక్ ఐటెం అన్నమాట. మరి మీకు నేను చేసినటువంటి ఈ పల్లి పకోడీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక్కసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.